వివాదాస్పద సెక్సీ బ్యూటీ శ్రీరెడ్డి మరో బోల్డ్ కామెంట్ చేసింది. చాలా వరకు తన హాట్ ఫోటోలు, న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ నెటిజన్లకి కంటి మీద కునుకు లేకుండా చేసే ఈ హాట్ బామ తాజాగా మరో సెక్సీ కామెంట్ చేసింది. తనకు అది వేసుకోవడం ఇష్టం ఉండదట. ఆ విషయంలో ఓపెన్ గా ఉంటేనే సుఖంగా ఉంటుందని చెప్పింది శ్రీరెడ్డి. గత రెండేళ్ల వరకు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు తన ప్రభావం తగ్గిపోయింది. దీంతో బోల్డ్ కామెంట్లతో గాసిప్లకు కేర్ ఆఫ్ గా నిలుస్తుంది. అందులో భాగంగా ఓ బోల్డ్ కామెంట్ చేసి షాక్ ఇచ్చింది. ఇటీవల ప్యాంట్ లేకుండా ఫోటోలకు పోజులు ఇచ్చింది శ్రీరెడ్డి. ఓన్లీ టాప్ లో టీ షర్ట్ వేసుకుంది. తొడలను అప్పనంగా చూపించేసింది. ఇంతటితో ఆగలేదు. తనకు ప్యాంట్ వేసుకోవడం ఇష్టం ఉండదట. నేను దయగల హృదయంతో ఉంటాను, జీన్స్ వేసుకోవడం ఇష్టం ఉండదని కామెంట్ పెట్టింది. దీంతో సెక్సీ ఫోటో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతుంది. దీనికి నెటిజన్లు కూడా తమ రొమాంటిక్ యాంగిల్కి పదును పెడుతున్నారు. తమదైన స్టైల్లో కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. మరోవైపు రెండు రోజుల క్రితం ఓ హాట్ వీడియోని పంచుకుంది. ఇందులో తన యథాందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. నెటిజన్లకి పిచ్చెక్కిచ్చింది. దీంతో పాటు తన లిప్స్టిక్, తన పెదాలు క్రేజీ బాయ్స్ కి గుడ్ నైట్ అంటూ, అలాగే స్ట్రాంగ్ టీ కావాలని హాట్ ఫోటో పంచుకుంటూ, మగాళ్ళకి కావాల్సింది అదే అంటూ మరో సెక్సీ ఫోటోని షేర్ చేసుకుంటూ రోజు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది శ్రీరెడ్డి. మూడేళ్ల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమానికి సంబంధించిన అనేక విషయాలు వెల్లడించి షాక్ ఇచ్చింది శ్రీరెడ్డి. ఆ సమయంలోనే పాపులర్ అయ్యింది. నిర్మాత సురేష్ బాబు తనయుడితో దగ్గరగా ఉన్న ఫోటోలు పంచుకుని ఇండస్ట్రీకే షాక్ ఇచ్చింది. ఆ తర్వాత మాలో మోసం జరుగుతుందని, తనకు అన్యాయం చేశారని, తనని మెంబర్గా తీసుకోవడం లేదంటూ, అలాగే ఇతర సమస్యలపై ఆమె ఫిలిం ఛాంబర్ ముందు నగ్నంగా కూర్చుని వైరల్ అయ్యింది. వరుసగా పవన్ కళ్యాణ్ని, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి మరింత హైప్ ని క్రియేట్ చేసుకుంది. శ్రీరెడ్డి దెబ్బకి పవన్ కళ్యాణే దిగి రావడం గమనార్హం. ఓ రకంగా కొన్ని రోజుల పాటు మొత్తం టాలీవుడ్ నే షేక్ చేసింది. అదే సమయంలో అనేక విమర్శలను ఎదుర్కొంది. తెగించి ఇలా ప్రవర్తిస్తుందని, చిత్ర పరిశ్రమపై బురద జల్లుతుందని విమర్శించారు. అంతేకాదు, శ్రీరెడ్డి క్యారెక్టర్ పై కూడా అనేక విమర్శలు వచ్చాయి. తను పంచుకునే ఫోటోలు, చేసే పనులపై ఘాటైన విమర్శలు వచ్చాయి. మొత్తానికి 3 సంవత్సరాలుగా హాట్ టాపిక్ గా మారుతుంది శ్రీరెడ్డి.